ఉండాలి, అక్కలు ఉండాలి. నీకు దమ్ముంటే నువ్వు మొగుడు అయితే నాతో రాజకీయం చేయి. నాతో రాజకీయం చేసే తట్టుకోలేక నా కొడుకుని కేసు తీసుకొస్తే ఏమవుతుంది? కేసీఆర్ నీ మనవాణ్ణి విమర్శించినప్పుడు నేను ఖండించిన, నీ మనవాణ్ణి విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేసినప్పుడు నేను ఖండించిన. చిన్న పిల్లల జోలుగస్తా నువ్వుకోను. చిన్నళ్ళ పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి వాళ్ళు ఉపయోగించుకోవద్దు. వాళ్ళు రాజకీయ నాయకుడు అయితే తప్ప. నీ మన్వన్ విషయంలో కామెంట్ చేస్తే కూడా నేను వ్యతిరేకించిన. నాకు అక్కలు ఉంది, నాకు కొంచెం జ్ఞానం ఉన్న, కొంచెం ఉన్నది, నీ అంత లేకపో చీటింగ్ లేకపోవచ్చు, కొంచెం ఉంది. ఇప్పుడో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇవాళ నాన్ అవైలబుల్ కేసు పెట్టి నా కొడుకు మీద, ఆ అబ్బాయి వీడియో పెట్టాడు, పిల్లలు పిల్లలు కొట్టాడుకుంటారు, మళ్ళా కలుస్తారు, నీకేమొస్తుంది? నీకేం వస్తుంది అంటున్నా. ఎందుకు కేసు పెట్టించినావు? కేసు పెట్టించిన సంవత్సరం ఏమొచ్చింది? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? అంటే ఇప్పుడు ఏంది నువ్వు నీ రాజకీయాల కోసము, అంటే ఈ యాదాద్రిని మర్చిపోవాలి, ఈ నిజాము మనవడస్తుంటే ఆ విషయం నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి. అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఇది బయట పెట్టాలి. ఎప్పుడో జరిగిందని ఏదైతే బయట పెట్టినావు, ఇంట్లో ఏం చేసినావు? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయి లైఫ్ నాశనం చేయాలి, నువ్వు నా కొడుకు లైఫ్ నాశనం చేయాలి, ఆ అబ్బాయి లైఫ్ నాశనం చేయాలి. నువ్వు అదే కదా, నువ్వు రాక్షసాన్ని మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామర్ తాగి వండకు ఎందుకు నీకు రోగము, నీకు ఎందుకు నీకు వచ్చి నీ బతుకుని బతికేనా ముఖ్యమంత్రి? పోయి భార్య దుంకు, పోయి నీళ్ళు లేని భార్య దుంకు సపడక. పిల్లల జీవితంతో ఆడుకుంటే నువ్వు మనిషి వానకు అర్థం కాలే. నీకు లేరా పిల్లలు? నీ పిల్లలు లేరా? నీకు సిగ్గుండాల కొంచెమైనా అక్కలు ఉండాలి. నీకు చిన్న పిల్లలకి చదువుకునే పిల్లల జీవితంతో ఆడుకోవడానికి నీకు ఎట్లా బుద్ధి లేదానికి అర్థం కాలే. నాకు నవ్వుతురు శోచన చూడు, పొట్టు తిడుతురు నిన్న ఒక్కొక్క, నేను ముగ్గురు జీవితాలతో ఆడుకుంటున్నావు. ఇవాళ ఎంతమంది ఇంటర్వ్యూ విద్యార్థులు చంపినావు, పాపం పోతలేదు, అందుకే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇక వాళ్ళ ముగ్గురు జీవితాలతో నాశనం, ముగ్గురు జీవితాలతో ఆడుకుంటున్నావు. ఇవాళ నా కొడుకు ఎప్పుడు కూడా ఏంటది కాజా కూడా పోయి క్యూమార్ట్ బార్లో పోయి నా కొడుకు గొడవ వేయలే. మైనర్ పిల్లలకు మందు పోయకుంటే నాకు మందు పోయామని చెప్పి నా కొడుకు గొడవ వేయలే. తెల్లారే మున్సిపల్ సిబ్బంది పంపించి సీజ్ చేయమని చెప్పలే. కాజాగూడ క్యూమార్ట్ బార్ తెల్లారి మున్సిపాలిటీ పంపించింది, ఎందుకు పంపించావు సీజ్ చేయమని చెప్పి? మళ్ళా నీ చుట్ట పోందే వైన్స్ అని చెప్పి ఎందుకు ఆపినావు? మైండర్కు మందు పోయమంటావా? ఎలిసేస్ ఎలిసేసో ఎలిసేయము ఈవెంట్ వాళ్ళని బెదిరించి రాత్రిపూట బాధ ఆగి బెదిరించి పాటలు వాడకుంటే పోలీసులతో బెదిరించి రాత్రంతా ఈవెంట్ మీద వాళ్ళని బెదిరించి పాట పాడిపించుకోండి. నా కొడుకు ఏమన్నా, నా కొడుకెప్పు భద్రాచలం పోయి అధికారాలు ఉన్నామని చెప్పి తలంబ్రాలు మోయలే. ఎంబడి పడితే గంట సేపు కాదు. స్కూల్లో అమ్మాయిలను తీసుకుపోయి 15 రోజుల క్రితం 4 రోజుల క్రితం అమ్మాయిలను తీసుకుపోయి నా కొడుకు ఎప్పుడు పార్టీ ఇవ్వలే, డ్యాన్సులు చేయించలే, పార్టీలు పెట్టి స్కూల్లలా తీయమంటావు అన్నీ. కానీ కొంచెం మానవతో అటువంటి చిన్నపిల్లలు కదా, రాజకీయాలు వాడుకోవద్దని నేనే చెప్పినా. అక్కలు ఉండాలి, కొంచెం సిగ్గుండాలి నీకు. అన్న పంపుతున్నా ఇప్పుడు, నా కొడుకు వస్తాడు, పొజిషన్కి వస్తాడు. లైఫ్ ఖరాబ్ చేసిన కదా నా కొడుకుది, ఖరాబ్ చేసిన లైఫ్. పిల్లలు కొట్టాడుకుంటూ కలిసి ఉన్నారు. నువ్వు రాక్షసాన్ని మోగిస్తావు, 2 పెగ్గులు 3 పెగ్గులకి ఎక్కువ తాగాలి, ఫుల్ జల్సా చేసుకో. నా కొడుకు లైఫ్ మాత్రం ఖరాబ్ చేసావు నువ్వు. ఏం బాధపడ నేను, నా తల్లిని నమ్ముకున్నా నేను. పాపం అట్టి పోదు రాష్ట్ర ముఖ్యమంత్రి, నీకున్న కుటుంబం, నీ భార్యను అడుగుపోయి, నీ కోడలను అడుగుపోయి, ఇది కరెక్టా అని అడుగుపోయి. కాలేజీ మేనేజ్మెంట్ ఏం చేసింది? కాలేజీ మేనేజ్మెంట్ ఎందుకు సస్పెండ్ చేయాలి? తప్పు చేసుకుంటే చర్య తీసుకోవాల్సింది. ఏం చేయాలి? మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారా?
పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ చేసిండ్రా, పేరెంట్స్ తో మాట్లాడిచ్చిరా, అసలు విషయం తెలుసుకున్నారా, ఎప్పుడు జరిగింది సంఘటన, ఖాళీ నడుస్తుందా ఇప్పుడు? కనీసం నోటీస్ ఇచ్చిరా, పేరెంట్స్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి తెలుసా మీకు? ఏమన్నా ఏకదాటిగా క్రిమినల్ కేసు పెట్టేశారు. అరే పిల్లలకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించాలి? చిన్న మనసు వాళ్ళది, తట్టుకోలేక పోతుంది వాళ్ళు. నువ్వైతే మనిషి కాదు, మనిషి నేను మనిషిలకు ఎవరు చూడడు. గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి, పాపం పడుతుంది, పాపం పడుతుంది. నీ సంగతి అంతా పక్క చూస్తాం, తెలియలేదు. నా కొడుకును పంపిస్తా పోలీస్ స్టేషన్కు, జైలు పంపు ఏం కాదు, భరిస్తారు అయితే భరిస్తా, తప్పు చేయాలని పక్కా భరిస్తా. నా కొడుకును పోలీస్ స్టేషన్ నేనే పంపిస్తా, సడన్ వేస్తా నేనే. అంత కొట్టు, 30 రూపాయలు ఇస్తావా పిల్లల మీద, చెయ్యి, జైలు పంపుతావా, పంపు, ఏం లేదు ఇబ్బంది లేదు. నువ్వు అమ్మాయిలను కాపాడవు కదా, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. ఫస్ట్ యాదాద్రి విషయం స్పష్టం చేయి, నిజాం మన్వన్ సమాధి ఎందుకు శవాన్ని ఎందుకు తీసుకొస్తున్నావో దాన్ని స్పష్టం చేయి, దాని తర్వాత అన్ని మాట్లాడు. విచక్షణ కోల్పోయి ఈరోజు ప్రవర్తిస్తున్నారు. పిల్లలను కూడా రాజకీయాల్లోకి లాగి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి ఒక సంకుచితమైనటువంటి మనస్తత్వంతోనే ఈరోజు ముఖ్యమంత్రి తన దేవస్థానం విషయంలో కేసీఆర్ కొడుకు మాట్లాడిన మాటలు పూర్తిగా హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. ఆయన నాస్తికుడు, దేవుడు నమ్మనోడు. కేసీఆర్ ఏమో నిజమైన హిందువు, నిక్కాసని హిందువు, బట్ట చెప్పుకునే హిందువు. ఆయన కొడుకు మాట్లాడిన మాటను కేసీఆర్ సమర్థిస్తాడా, వ్యతిరేకిస్తాడా చెప్పాలి. దేశంగా దేశం పోయి ఏ మాట్లాడినో సోయలేదు, అక్కర్లేదు. అక్కడ నుండి ఒక దేశం పోయి దేశ ప్రధాని విమర్శిస్తాడు. యాదాద్రి నుండి ఇన్వెస్ట్ చేసిండట, ఈయన 1200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 1 కోటి రూపాయలు వస్తున్నాడు ఆయన నెలకు, రోజుకు 1 కోటి రూపాయలు వస్తున్నాయట. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1 లక్ష కోట్లు అప్పు తీసుకొస్తే అంత లాభం వస్తుందట. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1 ఎకరాన్ని నీళ్ళు ఇవ్వలే, 50,000 ఎకరాలు మునిగింది. నువ్వు విడ్డ మోటార్లు మునిగినాయి, అది ఎవరికి ఉపయోగపడుతుందో అర్థం కాలేదు.